హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. సో గోల్డ్ రూమ్ సంబంధించి చాలామంది నాకు డీటెయిల్స్ పంపామని చెప్పేసి మెసేజ్లు చేస్తూ ఉన్నారు. కొందరు ఏంటంటే, సార్ ఆల్రెడీ విపరీతంగా లాస్ అయిపోయి ఉన్నాం సార్, సో జాగ్రత్తగా చేయండి సార్ ట్రేడ్స్ అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో గోల్డ్ రూమ్ స్టార్ట్ చేసింది అలా జాగ్రత్తలు తీసుకుని చేయడానికే, ఎందుకంటే మీరు ఆల్రెడీ విపరీతంగా లాసులు అయిపోయి లక్షలకు లక్షలు లాసులు అయిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చేయగలిగేది చేయాలనే ఉద్దేశంతో ఆ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది తప్ప అందువల్లే ఎక్కువ అకౌంట్స్ తీసుకోవడం లేదు. మంత్లీ 5 అకౌంట్స్ తీసుకోవడానికి కూడా రీజన్ అది, చాలా కంఫర్టబుల్గా చేయాలి. సో ఎవరు చేయంది మనము చేస్తేనే కదా, అందువల్లే గోల్డ్ రూమ్. సో మీలాగే ఇక్కడ కూడా ట్రేడ్లు అవుతే ఏముంటుంది చెప్పండి, డిఫరెన్స్ ఏముంటుంది? ఒక్కొక్కసారి ఎప్పుడైనా కూడా మనము టైం బాగాలేనప్పుడు చిన్న చిన్న మైనస్లు తీసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, మరలా రికవర్ అయిపోతుంటాయి. ఇప్పుడు 99 కోటీస్వాడ్ ఉంది, 99 కోటీస్వాడ్లో మనము 5th బుల్లెట్ వరకు మైనస్కి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది, ఏకంగా 9000 రూపీస్ వరకు మనం ప్రాఫిట్లోకి వచ్చేసాం. ఏవి మన పెట్టుబడి పోను, 9000 రూపీస్ పైనే మనము ప్రాఫిట్లో ఉన్నాం. 8300, ఈరోజు 1763 అనుకుంటా ప్రాఫిట్. ఏంటి అసలు, దగ్గర 10000కి వెళ్ళిపోతున్నాం. సో అలా ఒక మనకు మేనేజ్మెంట్ అంటూ ఉంటుంది. సో మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్లస్లు మైనస్లు చెప్పాలి కాబట్టి 30% డ్రాడౌన్ అవుతుంది, మీ అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనేది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా ఇన్ఫామ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ కండిషన్స్ ఏమైనా కూడా మీ టైం బాగలేకైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా రూల్స్ ప్రకారం మనము మీకు అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేయడం ఉంటుంది. అందరిలాగా మొత్తం 0 చేసి సో మనము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి మనం చెప్పడం కరెక్ట్గా ఉండదు. అందువల్ల మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ డెసిషన్ బట్టే తర్వాత స్టెప్ అనేది ఉంటుంది అన్నమాట. సో ప్లస్లు చెప్పాలి, మైనస్లు చెప్పాలి. అందువల్లే గోల్డ్ రూమ్ సంబంధించిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ చెప్తున్నాను, సో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రూమ్లో ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే చేయడం జరుగుతుంది. సో లాభాలు వచ్చిన తర్వాత లాభాల మీద రిస్క్ తీసుకుంటూ ఆప్షన్ బయ్యింగ్లో, అది కూడా డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ట్రేడ్స్ తీసుకోవడం జరుగుతుంది. అది ప్లానింగ్ అంతా ఉంటుంది, పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది ఏ స్టేజ్లో ఏం చేయాలి అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గోల్డ్ రూమ్లో మనము ఒక 3 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, దాంట్లో 30% మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవడం జరుగుతుంది, అంటే 90,000. 2 లాక్స్ 10,000 పక్కకు అలా ఉంటుంది. సో ఓన్లీ 90,000తోనే ట్రేడ్స్ స్టార్ట్ అవుతాయి, అది కూడా సింగిల్ లాట్తోనే రన్ అవుతూ ఉంటాయి. మార్కెట్ కండిషన్ బట్టి లాట్ సైజ్ పెంచడం జరుగుతూ ఉంటుంది, చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సో లాస్ అయిపోయిన ఎంతోమంది ట్రేడర్స్కి నాకు తెలిసి గోల్డ్ రూమ్ అనేది ఒక వరం. సో మంచిగా ప్లాన్ చేసుకోండి, ఎక్కువ ఆలోచన పెట్టుకొని ఎక్కువ ఉంటే మాత్రం ఏంటంటే, సో మీరు సర్వీసులు తీసుకున్నా కూడా మీరు మీ ఎమోషన్స్ మా మీద రుద్దద్దు, ఎందుకంటే గోల్డ్ రూమ్లో ఎటువంటి ఎమోషన్స్ లేకుండా రోబోటిక్ ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి. నో ఎమోషన్స్ అట్ ఆల్, ఎంట్రీ దొరికితే తీసుకుంటాం. సో ఇన్ కేస్ ఎంట్రీ దొరకకపోతే ఆ రోజు ట్రేడ్స్ ఉండవు, ఇన్ కేస్ ఎంట్రీ దొరికింది అనుకుంటే స్టాప్ లాస్ పెట్టేసి వేరే పనులు చేసుకుంటూ ఉంటాం. సో అలా గోల్డ్ రూమ్లో ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ట్రేడ్స్ అవుతూ ఉంటాయి. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గమనించండి, ఫండ్స్ కంఫర్టబుల్గా రెడీ చేసుకోండి. సో కేవైఎస్ టర్మ్స్ అండ్ కండిషన్స్, గోల్డ్ రూమ్ సర్వీస్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకోండి, మంచిగా గోల్డ్ రూమ్ సర్వీసులు హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్కి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ వీడియో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో గోల్డ్ రూమ్ సర్వీసులు కావాలి, మీరు కూడా లాస్ట్ రికవరీ ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న అకౌంట్లు తీసుకోవడం లేదు, ఓన్లీ 7 లాక్స్ కావచ్చు, 10 లాక్స్ కావచ్చు, ఆ పైన లాస్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి గోల్డ్ రూమ్ సర్వీసులకి. కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే కేవైఎస్ సర్వీస్ ఛార్జెస్ టోటల్ 3 మంత్స్ ప్రోగ్రామ్ ఇది. కేవైఎస్ సర్వీస్ ఛార్జెస్ ఫస్ట్ మంత్ 1 లాక్ ఉంటుంది, సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. సో చిన్న చిన్న అకౌంట్లు తీసుకోవడం కానీ ఫ్రీ సర్వీసులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఉండవు. దయచేసి కమర్షియల్ ప్లాట్ఫామ్కి వచ్చేసి మీరు ఫ్రీ సర్వీసులు ఎవరు అడగద్దు, ఎందుకంటే ఇక్కడ టోటల్గా ఏదైనా కూడా క్లారిటీగా చెప్పే చేయడం జరుగుతూ ఉంటుంది. దయచేసి అవసరం ఉన్నవాళ్ళు, కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు మాత్రమే గోల్డ్ రూమ్లోకి అటెండ్ అవ్వండి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, గోల్డ్ రూమ్ సర్వీసులు కావాలి, లాస్ట్ రికవరీ ప్రాసెస్ కావాలి అనుకుంటే ఇమీడియట్ కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో గోల్డ్ రూమ్ సర్వీసెస్ డీటెయిల్స్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నా నుంచి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? నా పేరు వారణా సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.